పుట్టెను మాతృకావ్యములు పుట్టెను నేడు గులాబీ పుష్పముల్ పుట్టెను తెలుగు పచ్చడులు పుట్టెను కోటి సుధాశ్రవంతులు పుట్టెను తెలుగు పచ్చడులు పుట్టెను కోటి సుధాశ్రవంతులు పుట్టెను సద్వధానములు పుట్టెను పొట్టల నిండ పద్యముల్ అమ్మా పుట్టెను సద్వధానములు పుట్టెను పొట్టల నిండ పద్యముల్ పుట్టని వేవి పుట్టని వేవి మా జనని పుట్టిన వేళ సుధాబ్ధి ద్వాదశిన్ పుట్టని వేవి ఒత్తిటివి వారి ఆధ్వర్యంలో వరుసగా పదకొండు సంవత్సరాలుగా ఏకాదశి రుద్రాభిషేకంలాగా నిరాఘాటంగా సాగుతూ ఉన్న కోటి దీపోత్సవంలో నవమి నాడి నాటి చందమామ ప్రత్యక్ష సాక్షిగా జరుగుతూ ఉన్న ఈ ఉత్సవానికి హాజరైన మీకు అందరికీ పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు లభించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం పైన అర్ధచంద్రుణ్ణి దర్శించండి లలితా సహస్రనామాలు గుర్తొస్తాయి మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూప చారు హాస చారు చంద్రకళాధరా ఈ శరదృతువులో ఆశ్వేజ మాసం కార్తీక మాసం కూడా శుక్లపక్షాల్లో ప్రత్యేకించి చంద్రుణ్ణి పూర్తిగా దర్శించాలి మనం రేపు పూర్ణిమ నాడు ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ అవకాశాన్ని కోల్పోకండి ఆ పొన్నమి వెలుగుల్ని మన జీవితాల్లో నింపుకోవాలంటే ముందు మన కళ్ళల్లో నింపుకోవాలి అవి ఔషధప్రాయంగా పనిచేస్తాయి సందేహమే లేదు అటువంటి చంద్రమామలో ఉండే వెలుగు అమ్మవారు అన్నారు చంద్రమండల మధ్యగా అన్నారు ఆ చంద్రమండలం మధ్యలో ఉన్న వెలుగు ఆవిడే అన్నారు ఆ వెలుగును దర్శించగలిగితే వేరే యాత్రలు ఏమీ అవసరం లేదు అందులో ఆత్రేయింబకు పూర్ణబింబమున అని అత్రి మహర్షికి పుట్టినటువంటి చంద్రుని యొక్క పూర్ణబింబంలో కనిపించేది అమ్మవారి యొక్క కాంతి సూర్యనారాయణమూర్తి తేజస్సులో కనిపించేది శ్రీమన్నారాయణమూర్తి యొక్క కాంతి అటువంటి కాంతిని మనం చూడగలిగితే జీవితం ధన్యమైనట్టే అదిగాక ఇవాళ ప్రత్యేకంగా విజయవాడ నుంచి స్వామి దేవస్థానం వారు వచ్చి ఇక్కడ కనకదుర్గా దేవి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు ఒక్క మాట అమ్మవారి పట్ల భక్తిగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇతర దేవతల వేరు కనకదుర్గ వేరు మన దేవతల వాహనాలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది కనకదుర్గా దేవి పులి వాహనం మీద ఉంటుంది సింహం కాదు ఏనుగు కాదు మరొకటి కాదు పులి వాహనం మీద ఉంటుంది పైగా చాలా దర్జాగా పులి మీదలా కాలిమి కాలేసి కూర్చుంటుంది ఆవిడ కానీ ఆవిడలో ఎక్కడ క్రౌర్యం కానీ పౌరుషం కానీ అహంకారం కానీ ఏది కనపడదు అది ఎలా ఉంటుందంటే చూస్తే నాకు ఆ చిత్రం చూస్తే ఆశుగా బజ్జాలు చెప్పే అలవాటు ఒకటి ఉంది కాబట్టి అవధానం కాబట్టి అనిపించింది ఒక్కసారి కనుము పులి మీద మీద చిత్రమది కనుము గాండ్రింసు పులి మీద కరుణ కాలి మీద కరుణ కరుణజూచనే కనకదుర్గా దేవి కరుణ కరుణజూచనే కనక విశ్వమెల్ల నీకు విజయవాటి ఈ విశ్వమెల్ల నీకు విజయవాటి అమ్మవారు కరుణతో ఉంటుంది కానీ పులి క్రూరంగానే ఉంటుంది అని పులిలాగా గాండ్రిస్తూ మనని భయపడుతున్న జీవితాన్ని మనం అమ్మవారి కరుణతో నడిపించుకోగలగాలి అప్పుడు హాయిగా నడుస్తుంది జీవితం ఎంత భయపెట్టినా మనం భయపడక్కల ఎందుకంటే ఆ భయానికి ప్రత్యేకమైనటువంటి సింహం పులి లాంటివన్నీ అమ్మవారికి వాహనాలు అయ్యాయి పార్వతీదేవి వాహనం ఏమిటంటే సింహం అంట ప్రత్యేకించి కనకదుర్గగా విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఆవిర్భవించినప్పుడు ఆవిడ వాహనం పులి అన్నారు పులి అంటేనే భయం పులి అంటేనే ఉగ్రవాదం తీవ్రవాదం అంటారు దాన్ని ఆవిడ వాహనంగా చేసుకుందంటే అణిచిపెట్టింది నీకు ఎందుకు అబ్బాయి జీవితం ఎంత తీవ్రంగా ఉగ్రంగా మారినా సరే నన్ను నమ్ముకో నేను చూసుకుంటా గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే ఎప్పుడు దేశంలో ఎన్ని రకాల ఉగ్రవాదాలు తీవ్రవాదాలు ఉన్నా కరుణే అంతిమంగా జయిస్తుంది ఎక్కడైనా సరే అనడానికి కనకదుర్గా దేవి విగ్రహమే లెక్క ఆ దేవిని నమ్ముకుంటే ఆవిడ ఆవిడమన్నే కరుణ చూస్తే కరుణ చూచనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి ఒక విజయవాడ మాత్రమే కాదు విశ్వం విశ్వమంతా మనకి విజయవాడ కావాలి అంటే మనం విజయాన్ని సాధించాలి అంటే అమ్మవారిని నమ్ముకోగలగాలి ఖచ్చితంగా అటువంటి కనకదుర్గాదేవి కళ్యాణాన్ని ఇవాళ మీరంతా చూడబోతున్నారు అదృష్టవంతులు